ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అంతా మాయజాలం నడుస్తుందన్నారు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలంలో లక్ష్మీపురంలో పెంట గ్రామాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన టీడీపీ గౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 3000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఎద్దేవా చేశారు. అలాగే గ్రామ ఎంపీటీసి పార్వతిరెడ్డి గారు, అలాగే మొనారెడ్డి గారు, ఇక్కడ అప్పుసామిరెడ్డి అయినా గోవందరెడ్డి, అట్లాగే ఇక్కడ మాతో వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా నాకు 15 ఏళ్ళ నుంచి వస్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువత కనిపించలేదు, మా నాయకులు కనిపించారు. అప్పుడు యువతగా ఉన్నటువంటి ఎంపీటీసి మేమందరం కూడా 60 దాటిపోతున్నాం. కానీ ఈరోజు ఇక్కడ యువత కనిపించడం మాత్రం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీకు అందరికీ నేను మనసు తెలుస్తాను. ఇక్కడే కాదు, రాత్రి జాడన గ్రామం వెళ్ళాం, 3000 ఓట్లు పైచిల్కి ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి చూస్తే ఏంటంటే 83లో ఉన్నట్టుగా ఉంది, 83లో ఉన్నట్టుగా ఉంది. 1000 అయింది, రేపు 29 వస్తే నేను తెలుగుదేశంలో జాయిన్ అయ్యి రాష్ట్రంలో ఆవిడ సాయంకాలం అసెంబ్లీ క్వార్టర్స్లో మీటింగ్ పెట్టినప్పుడు, సాయంకాలం జాయిన్ అయినప్పుడు ఎక్స్ మినిస్టర్లో నువ్వే సీనియర్ అని మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. 40 ఏళ్ళు అయింది మన పార్టీ రామారావు పెట్టడానికి. మద్రాసు నుంచి సాయంకాలం 6:30కి హైదరాబాద్ వస్తే అక్కడి నుంచి తిన్నగా ఎమ్మెల్యే క్వార్టర్కి ఇదే టైం 7:00 వచ్చాడు. అక్కడ అప్పుడున్న మీ కొత్తపల్లి నర్సయ్య, పాలకొండ ఎమ్మెల్యే కంబాల రాజరత్నం, అందరికీ నేను మానతో చిన్న సంగతి మనకు తెలిసిందే. అది గుండిపోవటం, బట్టపోవటం అది మనకందరికీ ఇప్పటికీ అర్థమైంది. అందుకోసం బట్టపోట ముఖ్యమంత్రి తప్ప గుండిపోట ముఖ్యమంత్రి కాడని చెప్పి మీకు అందరికీ నేను మాట్లాడుతున్నాను. మాట్లాడకపోతే గుండిపోట, మాట్లాడేమనుకో బడ్డుతానైనా బట్టపోట వచ్చేసి ఇంకా అందులో ఆడలేదు, ఈడలేదు, ఎవడూ లేదు. మనిషి అయితే సాయంకాలం నీకు ఎంతమంది రప్పేలలో అంటే ఇద్దరు, అందులో ఆడాలంటే మగంత అని అడిగితే ఇద్దరు ఆడపిల్లనండి, దేవుడు రక్షించాడు నీకు ఇద్దరు ఆడపిల్లని ఇచ్చాడు, నాకు మగవాడిని ఇచ్చాడు, మంచోడు కాడన్నాడు. అలాంటి పరిస్థితి ఏదైనా ఒకసారి ఒకసారి అనేటటువంటిది ప్రజలకు అవకాశాన్ని ఇచ్చారు. 250 రోజులు నడిచాడు ఆయన ప్రజలు మోసం చేయడం కోసం. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇస్తున్నారు, 2000 ఇచ్చారు, ఏం సరిపోతుంది ముసలమ్మ నీకు, ఒక కుప్ప అంతా పండిపోయింది, కొడుకు చూడటం లేదు, కొడుకు చూడటం లేదు, నేను వస్తే 3000 ఇస్తానన్నాడు. 3000 అయిపోయింది, 3000 అయిపోయింది, 250 ఇచ్చాడు, ఇప్పుడు 500 పెంచాడు. మరి 750 3 సంవత్సరాల్లో ఎంత పోయింది మనకి, గోల్డ్ ఎంత పోయి దగ్గర దగ్గర 5 సంవత్సరాలకి కలిసి 90,000 పోతుంది. అమ్మఒడి 14,000 ఇచ్చాను అన్నాడు, అమ్మఒడి ఇప్పుడు పండుగ పోయింది, మళ్ళీ ఆవిడకి వచ్చింది, వచ్చే సంవత్సరం కదా అక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, మాయ అయిపోద్దేమో. చంద్రబాబు నాయుడు గారు 200 ఇస్తామంటే ఇచ్చారా లేదా?
మరి నారాయణరావు 3000 ఇస్తానని 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏంటంది వాళ్ళు మన ఊర్లో పండింది కదా పూర్వం, మరి మీ ఊర్లో నీరు వస్తుంది అక్కర్తలకి ఇచ్చింది కాదు. ఈ 3-4 గ్రామాల్లో అందరికీ భూమి ఉన్నట్టుకల్లా అన్ని పార్టీల వాళ్ళకి పండింది అని చెప్పి మీకు అందరికీ నేను మనం తెలుస్తున్నాను. అలాగే ఇప్పుడు మీ ఉన్నాయి తార్ రోడ్లు వేయాలా, లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు, మన నియోజకవర్గం 47 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన, ఎలక్షన్ 6 మాసాల ముందు ఇచ్చారు, బ్యాంక్ వచ్చేసింది, నాబార్డు నుంచి 220 కోట్లు వస్తాను, 47 కోట్లు మనమే తెచ్చాం.